మొదటి కేబినెట్ మంత్రుల సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసిశెట్టి సుభాష్ స్పష్టం చేశారని సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కాల రాజకుమార్లు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి వాసిశెట్టి సుభాష్ కు అందించడం జరిగిందని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దాని గురించి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దాన్ని పునరుద్ధరిస్తూ అమల్లోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమస్యలు మంత్రి గారికి తెలియజేస్తూ విజ్ఞాపన ఇచ్చాం. కనీస వేతనాలు సరిగా అమలు కావట్లేదు, అలాగనే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సరిగా అమలు కావట్లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడానంటే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వాటన్నింటినీ కూడానంటే సానుకూలంగా ఆయన స్పందించారు. ఆయన రోజు నుంచి ఎక్కడో మీటింగులు తిరిగి తిరిగి వచ్చారు. ఆయన చాలా శ్రద్ధగా విన్నారు. చెప్పిందా అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన ఇచ్చిన హామీల ప్రకారం తగు చర్యలు ఆయన త్వరలోనే తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.